అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కరెంటు బిల్లులు బకాయి ఉన్న కారణంగా విద్యుత్ కనెక్షన్ తీసివేయడంతో అక్కడి స్థానికులు మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యుత్ అధికారులు ఆరోపించారు. ఈ విషయంపై తాడిపత్రి విద్యుత్ శాఖ అధికారి ఏఏఓ నరసప్ప మాట్లాడుతూ కరోనా సోషల్ డిస్టెన్స్ లో భాగంగా మేము కరెంటు బిల్లులు తీయడానికి వెళ్ళలేదని ప్రజలు విద్యుత్ బకాయిలు విధిగా కట్టాలని ఆదేశించినప్పటికీ ఎవరూ కట్టకపోవడంతో పై అధికారులు ఆదేశాల మేరకు లైన్స్ కట్ చేశామని ఆయన అన్నారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పై అధికారులకు చెప్పుకోవాలి కానీ మాపై దుర్భాషలు ఆడటం తగదన్నారు. గౌరవనీయులైన విద్యుత్ వినియోగదారులకు మరియు తాడిపత్రి ప్రాంత ప్రజలకు నమస్కారాలు. నేను తాడిపత్రి ఏపీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. ఈరోజు ఈ మీడియా ద్వారా నేను తెలియజేయడం ఏమిటంటే, నిన్న కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణం టౌన్లో మా విద్యుత్ సిబ్బందిపై బకాయిల వసూల నిమిత్తమై మా అధికారులు సిబ్బంది కర్నూలు పట్టణంలో ఒక సర్వీసు దగ్గర వినియోగదారులతో బకాయి నిమిత్తమై వసూలుకు పోయినప్పుడు ఆ వినియోగదారుడు చాలా అసభ్యంగా మాట్లాడడం, విద్యుత్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడడం జరిగింది. ఈ విషయం వార్తాపత్రికల్లో కూడా ఈరోజు ప్రచురితమైంది, ఈరోజు పబ్లిష్ అయింది కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణంలో. ఇది చాలా బాధాకరం. నేను ఒక విద్యుత్ అధికారిగా నేను పనిచేసే ఈ తాడిపత్రి ప్రాంత తాలూకా, తాడిపత్రి మండలం, తాడిపత్రి తాలూకా మొత్తం మండలాలలో మేము కూడా ప్రతిరోజు ఈ బకాయిల నిమిత్తమై మా ఏడీలు కానీ మా ఏఈలు కానీ నేను మా బిల్ కలెక్టర్లు కావచ్చు, లైన్మెన్లు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, పై అధికారులు కావచ్చు విద్యుత్ బకాయిల వసూళ్ళ కోసము పర్యటించడం జరుగుతూ ఉంటుంది. మాకు కూడా చాలా వరకు కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో కొద్దిమంది వినియోగదారులతో వాగ్వివాదాలు పడడం, దురుసుగా ప్రవర్తించడం మాకు కూడా ఎదురవుతున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే విద్యుత్ వినియోగానికి సంబంధించి ప్రతి నెల బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతి నెల ఇచ్చిన బిల్లును కట్టకుండా బకాయిల రూపంలో చాలా మొత్తం బాకీ మొత్తం పెరిగిపోయే వరకు కూడా కొద్దిమంది వినియోగదారులు ఉంటున్నారు. యాజ్ పర్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ కానీ, జీటీసీఎస్ కానీ, టారిఫ్ ఆర్డర్ ప్రకారం కానీ, రూల్ ప్రకారము బిల్లు ఇచ్చిన 30 రోజుల వరకు వాళ్లకు వినియోగదారునికి డిస్కనెక్షన్ చేయకుండా, సరఫరా నిలిపివేయకుండా వ్యవధి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నెల లోపల నెల దాటినా కూడా వినియోగదారుడు బిల్లు చెల్లించకపోతే తప్పకుండా ఆ సర్వీసును సరఫరా నిలిపివేసే విధంగా రూల్స్ ఉన్నాయి. ఆ ప్రకారమే విద్యుత్ అధికారులు కానీ సిబ్బంది కానీ పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఉండే ఉద్యోగం దానికి సంబంధించినటువంటి విధంగానే రూల్ ప్రకారమే ఆ వినియోగదారుల చెల్లించని బకాయిలున్న వినియోగదారుల యొక్క సర్వీసులను తొలగించడానికి కానీ వారి వద్దకు వెళ్ళి బకాయిలు వసూలు చేయడానికి కానీ మాట్లాడడానికి, ఆ బకాయి వసూలు కోసము ఆ సర్వీస్ వద్దకు ఆ వినియోగదారుని వద్దకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దీన్ని
దీనిని సానుకూలంగా అర్థం చేసుకొని విద్యుత్ శాఖ సిబ్బంది చేత అనుకూలంగా ఏ విధమైనటువంటి దుర్సుప్రవర్తన దాడులు పాల్పడకుండా సాధ్యమైనంత సానుకూలంగా అర్థం చేసుకోవాలని విద్యుత్ వినియోగదారులను సవినయంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే విద్యుత్ కూడా వ్యయం అధికంగా చేసే డిస్కామ్స్ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది ఆ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావాల్సినటువంటి నిధులు బిల్లుల వసూల ద్వారానే ప్రధానంగా రావాలి దాని కోసం అని చెప్పేసి ప్రతి నెల కూడా రూల్ ప్రకారమే టారిఫ్ ఆర్డర్ ప్రకారమే ఏపీఆర్సీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే బకాయిలు ఉన్నటువంటి సర్వీసులకు డిస్కనెక్షన్ డిఫాల్టర్స్ లిస్ట్ అని ఇవ్వడం జరుగుతుంది ఆ లిస్ట్ ప్రకారమే డిస్కనెక్షన్ అంటే సరఫరా నిలిపివేసే దానికి మా సిబ్బంది వెళ్తూ ఉంటారు వారితో ఏదైనా విద్యుత్ వినియోగదారులకు సమస్య ఉంటే బిల్లులో గాని ఆ యొక్క సర్వీసుకు సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ గాని ఉంటే అధికారుల దగ్గరికి దృష్టికి తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలి తప్ప వేరే వేరే విధంగా దుర్సుగా మాట్లాడడం దుర్సుగా ప్రవర్తించడం దాడులకు పాల్పడడం ఇది మంచిది కాదు అని నేను ఒక విద్యుత్ అధికారిగా తెలియజేస్తున్నాను నిన్న కర్నూలులో జరిగిన సంఘటన ఎక్కడ కూడా పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను కాబట్టి వినియోగదారులు ప్రజలు అందరికీ తెలియజేయడం ఏమిటంటే మీ సమస్యలు ఏదైనా ఉంటే మేము టోల్ ఫ్రీ నెంబర్ 1912 అని ఉంది ఏపీఎస్పీడీసీలకు ఆ నెంబర్ ద్వారా కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న విద్యుత్ అధికారి ఆఫీసులు ఏఈ ఆఫీస్ కావచ్చు ఈఆర్ఓ ఏఏఓ ఆఫీస్ కావచ్చు డివిజన్ ఆఫీసులు ఉంటే డివిజన్ ఆఫీస్ కావచ్చు మీకు సమీపంలో ఉండే విద్యుత్ అధికారుల ఆఫీస్ వద్దకు వెళ్ళి మీ సమస్యను ఒక అభ్యర్థన ద్వారా కానీ మీరు ప్రత్యక్షంగా కానీ వారికి వారి దృష్టికి తీసుకొని వెళ్ళి మీ సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను అధికారుల ద్వారా పరిష్కరించుకొని మీకు కావలసిన సేవలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము సిబ్బంది ఈ బకాయిల వసూళ్ళకు వచ్చినప్పుడు సానుకూలంగా మాట్లాడుకొని మీ ఇబ్బందులు ఏదైనా ఉంటే పై అధికారులకు తెలుపుకొని ఆ విధంగా సహకరించాలి తప్ప ఈ దాడులకు పాల్పడడం దురుసుగా మాట్లాడడం దురుసుగా ప్రవర్తించడం ఇలాంటివి